ప్రేమిస్తే దగ్గర నుంచి జర్నీ వరకు నా సినిమాలన్నీ ఆదరించారు. మళ్ళీ చరిత్ర సమర్పణలో ఎస్కే పిక్చర్స్ బ్యానర్లో నేను నిర్మాతగా, సమన్యారెడ్డి కో-ప్రొడ్యూసర్గా వస్తున్న ఈ పిజ్జా సినిమా ఆడియో ఫంక్షన్, ఈ సినిమా తమిళ వర్షన్ చూసినప్పుడే డెఫినెట్గా ఈ సినిమాని నేను తీసుకోవాలనుకున్నాను. నాకు రైట్స్ రాగానే ఫస్ట్ ఈ సినిమాలో రజనీకాంత్ బర్త్డే రోజు ఒకేషన్ ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ రజనీకాంత్ బర్త్డే రోజు పెళ్లి చేసుకుంటుంది సినిమాలో మాత్రమే. సో ఆ రోజు నేను అనుకున్నా డెఫినెట్గా ఇది రజనీకాంత్ బర్త్డే 12th వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ ఆడియో ఫంక్షన్ను రేడియో మిక్చర్లో నేను చేయాలనుకుని ఆ రోజు నిర్ణయించుకోవడం జరిగింది. సో అది ఈరోజు నెరవేరినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఈరోజు 12th మరి కంగ్రాచులేషన్స్, చాలా అద్భుతంగా చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం నా సినిమా ఇక్కడ ఆడియో లాంచ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో నా గత చిత్రాలాగా ఈ సినిమాను కూడా ఆదరించి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ చెప్పి ఒకటే చెప్తాను, అంతకుముందు సినిమాలు అన్నింటికీ 5 times బెటర్గా హిట్ అయ్యే సినిమా ఈ పిజ్జా సినిమా. సో డెఫినెట్గా మీరు ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం ఇంతవరకు 5.1 మ్యూజిక్లో మనకు సినిమాలు రావడం జరిగింది. ఇది ఫస్ట్ టైం 7.1లో ఫస్ట్ టైం సంతోష్ సూపర్గా చేసిన మ్యూజిక్. ఈ సినిమా మెయిన్ హైలైట్ ఆర్ఆర్. సో ఈ సినిమాకి ఆర్ఆర్ ప్రాణం చూసినప్పుడు అనుకున్న ఆర్ఆర్ టేకింగ్ ఎక్సలెంట్ ఈ సినిమాకి. సో ఫస్ట్ టైం 7.1 నా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలో పరిచయం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. దయచేసి దీన్ని పైరసీగా చూడొద్దు, ఎందుకంటే ఆ థ్రిల్ తెలియదు. 5.1కి 7.1 డిఫరెన్స్ తెలియదు. సో థియేటర్లు చూస్తేనే ఆ థ్రిల్ తెలుస్తుంది కాబట్టి థియేటర్లో తప్పకుండా చూసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సురేష్ మధ్య చేసిన సినిమాలు చూసాం మనం, ప్రేమిస్తే కానీ, మొన్న వచ్చిన జర్నీ కానీ. అలాగే ఇది ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తంలో సురేష్ సిద్ధహస్తుడు అయిపోయాడు ఈ మధ్య డబ్బింగ్ సినిమాల్లో. సో ఇలాగే ఈ సినిమా కూడా అట్లాగే డిఫరెంట్గా ఉంది. నేను చూసాను సినిమా, బాగుంది. ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫిలిం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ చాలా బాగా చేశాడు. అంటే సినిమాలో పాటలకి ఆస్కారం ఉన్నా లేకపోయినా ఆ సినిమాలో చాలా పాటలు కలిసిపోయి ఉంటాయి సినిమాలో. ఆల్మోస్ట్ ఆర్ఆర్లో కూడా పాటలే ఉంటాయి ఎక్కువ. సో అద్భుతంగా ఉండదు సినిమా మూడ్ క్యారీ చేస్తానికి మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అండ్ సంతోష్కి ఫస్ట్ సినిమా అనుకోండి, తెలుగులో ఫస్ట్ టైం వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద లక్ అండ్ సినిమాకి కూడా ఐ విష్ ద ఫిలిం టు బి ఎ హిట్. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ సంతోష్, పిజ్జాస్ మ్యూజిక్ కంపోజర్. ఐ థ్యాంక్ మై డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్, సినిమాటోగ్రాఫర్ గోపి అమర్నాథ్, ఎడిటర్ లియో అండ్ ఆల్ మై టీమ్ మెంబర్స్. ఐ స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఐఎమ్ షూర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆడియన్స్ విల్ కనెక్ట్ టు పిజ్జా ఇన్ అ వెరీ పాజిటివ్ వే. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద మ్యూజిక్. అండ్ ఐఎమ్ వెరీ పాజిటివ్ అబౌట్ దిస్ మూవీ. అండ్ ఐ సీ మెనీ పాజిటివ్ పీపుల్ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు హవ్ అసోసియేటెడ్ విత్ సచ్ పీపుల్. అండ్ దర్ సో మచ్ లవ్ అండ్ కేర్ హియర్ ఐఎమ్ గెటింగ్. అండ్ యా, ఐఎమ్ షూర్ ఇట్స్ ఆల్ గోన్ బి గుడ్ ఫ్రమ్ హియర్ ఆన్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్గా ఇది నా ఫస్ట్ సినిమా అండి. ఈ మధ్య తెలుగులో మంచి సినిమా, తెలుగులో అని కాదు జనరల్గా మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తున్నాయి. ఒక అరుదైన మంచి సినిమా ఈ పిజ్జా. సో తప్పక చూడండి. ఈ మ్యూజిక్ గురించి చెప్పాలంటే ఇట్ జస్ట్ టేస్ట్ లైక్ ఎ పిజ్జా, దట్స్ ఇట్. పిజ్జా టైటిల్ ఎంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో పిజ్జాస్లో ఇంతమంది తిని చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో. దానికంటే వెరైటీస్ మన సినిమాలో కూడా డబల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ ఉంది. సో మీరు అందరు చూడండి తప్పక.